నేను అంతే. నీ ప్రయత్నం మంచిదే బాబు, హర్షిస్తాను, కానీ అది నెరవేరదు, కష్టం. ఇంకా చెప్పాలంటే అసాధ్యం. వస్తా. మీ చెల్లెళ్ళిద్దరూ వెళ్ళిపోయారు అంటే లేచిపోయారు. నా చెల్లెళ్ళిద్దరు నిప్పులే, చెప్పు చెప్పు. మీ చెల్లెళ్ళను పడే నిప్పుల మీద మీరు తాగి ఉమ్మిన సారా పడి ఆరిపోయి బొగ్గులై నల్లబడిపోయి బ్రతుకులు చల్లబడతాయని తేలిపోయారు. అన్నయ్య, నెలకి 15 రోజులైనా తిండి పెట్టి మా కడుపాకలి తీర్చిన నీకు కృతజ్ఞతలు. కానీ వయసొచ్చిన ఆడపిల్లకి తీరవలసిన ఆకలి ఇంకొకటి కూడా ఉందన్నయ్య. అదేమిటో నీకు తెలుసు. అన్నయ్య, ఒక చిన్న కోరిక. నువ్వెప్పుడైనా పట్నం వచ్చినప్పుడు వ్యభిచార కొంపల వైపు రాకన్నయ్య. ఎందుకంటే నీకెదురుపడ్డం మాకిష్టం లేదు. ఆ చీకటి మౌనంలో పొరపాటున ఏదైనా జరుగుతుందనే మా భయం. ఏ జన్మకి నీ చెల్లెళ్ళుగా పుట్టకూడదని కోరుకుంటూ ఈ జన్మలోనే నీ చెల్లెళ్ళుగా పుట్టిన అభాగ్యులు. కత్తులు చూపించి, తుపాకులు చూపించి సొమ్ము దోసుకునేవని చూశాను, కానీ ఇలా పద్యాలు పడి సొమ్ము దోసుకునేవని చూడలేదురా. అయ్యేవా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకి, వాళ్ళకు ముందు ఘంటసాలుడు ఇలా పాటలు పాడి సంపాదించుకున్నాడు కాదేటి. కాకపోతే వాళ్ళంతా జనాన్ని మెప్పించి సంపాదించుకున్నారు, నేను జరిపించి సంపాదించా. పైగా ఇదేం దోపిడీ కాదు, ఆ నాకు ఇవ్వాల్సిన పాట బాకి అరువు లేదన్నావు అనుకో, ఎప్పుడో నీ మీద ఇసేస్తాను పద్యం. మనతో పెట్టుకోకరే, బుర్ర పంచి అయిపోగలం. పద్యాలు పాడటం అన్న నేర్చుకున్నాను కాదు, పాత బాకీలు సులువుగా వసూలు చేసుకునేవాడిని. వింటున్నావా? ఏయ్ నవ్వుతావేంటి? ఏ తప్పు తప్పు? అసలు నీకు పాఠం చెప్పడం నాది గుర్తు తక్కువ. దేవుడు, ఈ సృష్టి మొదలైన దగ్గర నుంచి నేను సుఖంగా ఉండాలంటే ఏం చేయాలో నువ్వు లాజిక్ చెప్తూనే ఉన్నావు, కానీ ఎప్పటికప్పుడు మందుతోనూ మదంతోనూ నీ లాజిక్ కరెక్ట్ కాదని చెప్పడానికి ట్రై చేసి మేము లాజికల్ అయిపోతున్నాం. దేవుడు, కరెక్ట్, నిమ్మటి కరెక్ట్, దేవుడు నువ్వు కరెక్ట్. ఒకసారి తాగి మానేద్దాం అనుకున్నాను, కనీసం ఆఖరి సరైన మానేస్తాను.
ఒకరోజు వేటకెళ్ళారు. అక్కడ పెద్ద కొడుకు, ఏమిట్రా ఊగొట్టావు నిద్ర? తాతయ్య కడుపు నొప్పి తాతయ్య. కడుపు నొప్పి? ఫాదర్ డాక్టర్ కడుపు నొప్పి పని చెప్తాను. ఖమాడేలా మెలకు తిరిగిపోతాడు చూడండి వాడికి. బాబు ఏమైందిరా కడుపు నొప్పి? ఎక్కడ ఇక్కడ చెప్పండి. ఏమండి ఏమైంది చెప్పండి? వీడికి అపెండిసైటిస్. నువ్వేం కంగారు పడకు, ఆపరేషన్ చేయాలి. నేనున్నా కదా. ఏమండి ఏమండి నీకేం కావాలో చెప్పండి, నేను అడుగుతాను. దీంట్లో పెద్ద పెండి చూడు ఉందా? చెప్పండి ఏం కావాలో చెప్పండి బాబు.